అప్పుడు నేను ప్రార్థించను. ఏ రీతిగా దేవుడు ఆదుకుంటాడు ఆయన ఇష్టం. ఆశ్చర్యకరుడు కదా దేవుడు. ఆయనకు నువ్వు చెప్పొద్దు అందుకే, ఈ రీతిగా ఆదుకో, ఆ రీతిగా నన్ను ఆదుకోమని ఈ వైపు నుంచి సహాయం పంపించు కాదు. సర్వశక్తిమంతుడు తనకి ఇష్టమైనట్టు చేస్తాడు. సరేండి, క్రితం రెండు చింతల్లో మీటింగ్స్ అయిపోయినాయి. మధ్యరాత్రి హైదరాబాద్కి వెళ్ళాలని బయలుదేరినాం. మార్చర్ల దగ్గర బస్సులు దొరకడం లేదు, అన్ని ఫుల్ వస్తున్నాయి. బస్సు ఇప్పుడు ఎదురు చూస్తా ఉన్నా, రోడ్డు మీద నిల్చొని ఉన్నా. అప్పుడు దేవుడు ఆత్మలో మాట్లాడినాడు. అప్పుడు పరిస్థితి ఏంటి అని అంటే, నా బాధ్యతగా ఉన్న ఒక ముగ్గురు పిల్లల్ని పెద్ద స్కూల్లో చేర్పించాలి, అందుకొరకు 50,000 రూపాయలు కావాలి. ఆడబడి వెళ్ళగానే ఇంకా ఆ పని పెద్ద పని ఉండింది మనసులో, ఆలోచన ఉంది ఎట్లాగా అని. ఆ మధ్యరాత్రి మాచర్ల రోడ్డు పైన దేవుడు నాతో మాట్లాడి చెప్పినాడు, చింత చేయకు, ఆ పిల్లలు స్టాన్లీ స్కూల్లో చదువుకుంటారు అని చెప్పినాడు. ఇక బరువు దిగిపోయింది. పంపుతా సాయం అని దేవుడు చెప్పినాడు కదా, ఈ పనిలో జయమిస్తానన్నాడు. కానీ ఎట్లాగో తెలియదు, నాకు ఏ వైపు తెలియదు. అంత డబ్బు ఒక్కసారి, ఇంకా అన్నేళ్ల క్రితం 50,000 అంటే ఇప్పుడు ఇంకా 100,000, 120,000 లాగా. అట్లాంటప్పుడు హైదరాబాద్ పోయినాక తెల్లారి ఒక పెద్ద శత్రువు 50,000 రూపాయలకి చెక్ రాసిచ్చినాడు. శత్రువు ఏంటి, చెక్ రాసేయడం ఏంటి? తన భార్య దేవుని నమ్మింది, ఆయనకి ఇష్టం లేదు. కాబట్టి నా పైన చాలా కోపం, యేసుప్రభు అంటే గిట్టదు, నా పైన పగ. అంతకు ముందు ఒకసారి కలుస్తా ఆయన వచ్చి ఇక అట్టి పండ్లు స్వీట్ ఏదో తీసుకొచ్చినాడు. తన చేతనైన మంత్రక్రియలు అన్ని చేపించి తెచ్చినాడు. అంటే ఏదో ఎలకకు మందు పెట్టినట్టు తన చేతనే తెచ్చి నాకు ఇవ్వాలని ఇష్టపడ్డాడు. చూడండి, అట్లాంటి శత్రువు 50,000 రూపాయల కొరకు చెక్ రాసిచ్చినాడు. పిల్లల్ని స్టాండర్డ్ స్కూల్లో చేర్పించడానికి వీలైంది. అప్పుడు చదివించిన ముగ్గురులు సంధ్య ఇంకా నిర్మల అని ఇద్దరు ఇప్పుడు అమెరికాలో ఉన్నారు. చాలా దీవించినాడు. అయితే శత్రువును వాడుకుని నన్ను ఆదుకున్నాడు కదా దేవుడు. బైబిల్లో చూడండి, నెహెమ్యా ఇజ్రా కాలంలో దేవుని కొరకు మందిరం కట్టొద్దని అడ్డగించిన శత్రువులు కూడా 20 బంగారాలు ఇవ్వాల్సి వచ్చింది మందిరం కట్టడానికి. సాయం చేయాల్సి వచ్చింది, రాజాజ్ఞ అయింది కాబట్టి, రాజు ఆజ్ఞాపించినాడు కాబట్టి. నేనేం చెబుతున్నాను, దేవుడు ఏమన్నా చేస్తాడు, శత్రువును కూడా వాడుకొని నిన్ను దీవించగలడు కదా. సంఖ్యాకాండం 11:21-23 వరకు ఇజ్రాయేలీయులు మాకు మాంసం కావాలన్నారు. మోషేదికు చూసి ఏడిచినారు. ఐగుప్తులో మేము చాలా తిన్నాం మాంసం, ఇక్కడ ఎడంలోకి తెచ్చినాము, మాకు మాంసం లేదని మోషే మొర పెట్టుకున్నాడు. దేవుడు అన్నాడు 30 రోజులు వాళ్ళు మాంసం తింటారని చెప్పినాడు. మోషే అడిగినాడు దేవుణ్ణి, ప్రభా నా ముందన్నం సరిపోయింది, ఎక్కడి నుంచి తెస్తావు ఇన్ని 100,000 మందికి? అంచనా ఏమంటే, ఇజ్రాయేలీయులు ఐగుప్తు నుంచి బయలుదేరిన వాళ్ళంతా, మగవాళ్ళు, ఆడవాళ్ళు, ముసలి వాళ్ళు, చిన్నపిల్లలు అంతా కలిపితే దాదాపు 30,00,000 మంది అని అంచనా. కాబట్టి మోషే ఏమంటున్నాడు, మాకున్న పశువులన్నీ చంపాలా, లేకుంటే సముద్రంలో ఉన్న చేపలన్నీ తెస్తే సరిపోతుందా అంటున్నాడు. సరిద్దుడు చెప్పినాడు అనుకో, అవును మీ పశువులని చంపండి అంటే సరిపోతాయా? ఒకరోజు 2 రోజులకు కూడా సరిపోవు కదా. వారంతా దాసత్వం నుంచి బయటకు వెళ్ళినారు. ఇటు బట్ట ఉంటే ఎక్కువ కఠినమైన క్రూరమైన దాసత్వం అది, 430 సంవత్సరాల దాసత్వం. ఏం కూర్చుకున్నారు వారు, వారికి పశువులు ఎన్నుంటాయి. కానీ మనిషి జ్ఞానం చూడు, దేవుని అడుగుతున్నాడు మోషే, పశువులన్నీ వధించాలా, ఇంకేమంటాడు, సముద్రంలో ఉన్న చేపలన్నీ తీసుకురావాలా, తీసుకురాపో అని దేవుడు అంటే ఏం చేసేవాడు. వాళ్ళని లేవు, బెస్తవాడు కాడు, వారికి ఎవరికి కూడా చేపలు పట్టడం తెలీదు. ఎంత మనిషి కొలత దేవునికి కొలుస్తున్నారు కదా. దేవుడు అన్నాడు, నా బాహుబలము తక్కువ అన్నాడు కదా, ఒక మాటతో జవాబు ఇచ్చినాడు దేవుడు. మరి దేవుడు కార్యం జరిగించినాడు, పూరేలని రప్పించినాడు, పాలెం చుట్టూ పడ్డాయి, ఎవరు అనుకోలేదు, ఊహకు మించి దేవుడు జరిగించినాడు. యెషయా 55:9 దేవుడు అంటాడు,
తలంపుల కంటే నా తలంపులు ఉన్నతం అన్నాడు కదా, భూమి కంటే ఆకాశం ఎంత ఎత్తు, మీ తలంపుల కంటే నా తలంపులు అంత ఉన్నతం అని చెప్పినాడు దేవుడు. మరి ఆ దేవునికి చోటు రాదా? నువ్వు చెప్పినట్టే దేవుడు చేస్తే చిన్న చిన్న మిగిలిపోతావు కదా, చిన్న చిన్న ఆశీర్వాదాలతో మిగిలిపోతావు కదా. దేవుడు తన వాక్యాన్ని తన నామాన్ని గొప్ప చేసినాడని రాసింది కదా. దేవుని సన్నిధులు రెండు ఉన్నాయి, గడగడ వణుకుతూ ఆనందించడు అన్నాడు కదా. బట్టి దేవుని భయంతో దేవుని వాక్యం వినాలి. నువ్వే ఆలోచించు, ఎవరైనా భయభక్తులు అంటారు, భయం లేని నీ భక్తి దండగైతుంది కదా, మనుషులకే అసహ్యం. దేవుడు మెచ్చుతాడా? దేవునికి అంగీకారంగా దేవుని సేవించాలి. ఏలైనగా మన దేవుడు దహించు అగ్ని ఉన్నాడు కదా. సరి జ్ఞాపకం చేస్తున్నాను, తలంపుల కంటే నా తలంపులు అత్యున్నతం అన్నాడు దేవుడు. సరే ఇజ్రాయేలులకు పాలెం చుట్టూ పూరేళ్ళని తెచ్చి చేసినాడు కదా దేవుడు, నా జీవితంలో అద్భుతం చేసినాడు దేవుడు. కానీ దీనిల క్రితం అక్కడ చర్చ్ ఖాళీ చేయమన్నారు, లీజ్కి స్థలం తీసుకున్నాం, రెంట్ కడతా ఉంటుంది, అక్కడ చర్చ్ షెడ్ కట్టుకున్నాం. 15 ఏళ్ళు అయిపోయింది, ఓనర్కి భయమైంది, ఇంకా మళ్ళీ ఖాళీ చేస్తారో లేదో అని చెప్పి పట్టుబట్టినాడు ఖాళీ చేయాలి సందర్భం. దేవుని ఖాళీ చేసినాం, దగ్గరలోనే ఒక ఫంక్షన్ హాల్లో ఆరాధన జరుగుతుంది. ఖాళీ చేసే ముందు మనసు చాలా బాధ ఉంది, అప్పటికి స్థలం ఇంకా వేరే దొరకలేదు మాకు. మధ్యరాత్రి 2-3 గంటల ఆ సమయంలో ప్లాట్ఫామ్, చర్చ్లో ప్లాట్ఫామ్ ఉంటుంది కదా వాక్యం చెప్పే చోటు, అక్కడ మోకరించి ప్రార్థన చేసుకుంటా ఉన్నాను. పెద్ద శబ్దమైంది, ఉలికిపడి నేను కళ్ళు తీసి చూస్తే ఇట్లా ఖాళీ చేయాలిగా చర్చ్ బోర్డు తీసేసినారు. 80 ఫీట్ల పొడుగు ఉంటుంది ఈ బోర్డు, 5 ఫీట్ల వెడల్పు బోర్డు, బిల్డింగ్ పైన ఉంటుంది హౌస్ ఆఫ్ ప్రేయర్ చర్చ్ గురించి కనబడ్డ అది దించినాం. అక్కడ ఉంది పక్కకి, మేము ప్రే చేసుకుంటున్న స్థలంకి వెనక అలా ఉంది. ఒక పక్షి వచ్చి ఆ బోర్డుకి కొట్టుకుంది ఇసిరినట్టు, అది తాకడం కాదు, పెద్ద శబ్దం, ఎవరో ఇసిరి కొట్టినట్టు. ఇంకేం ఎగరడం లేదు, అట్లా కూర్చుని ఉంటే పట్టుకొని డబ్బాలో పెట్టి వచ్చిన తెల్లవారి చూస్తే నాకు అనిపించింది పూరేళ్ళలాగా అనిపిస్తుంది. ఏంటి ఇది? ఇక్కడ బైబిల్లో పూరేళ్ళు క్వెయిల్స్ అంటారు కదా, ఇంటర్నెట్ లో క్వెయిల్స్ కొరకని వెతికితే సరిగ్గా నా దగ్గర ఉన్న పక్షి అది పూరేళ్ళు, పూరేళ్ళు అంటారు కదా అది, ఇట్స్ ఎ క్వెయిల్. దేవుడు ఏమంటున్నాడు, ఎంతెందుకు చేస్తావు, వాళ్ళని నడిపించినా పోషించినా నీకు ఉన్నా నేనని గుర్తు చేయడానికి ఆ పక్షినే తెచ్చి చర్చి బోర్డుకి కొట్టినాడు. చాలా రోజులు ఉండింది అది నాతో, ఎంత అద్భుతం కదా. అప్పుడు ఇప్పుడు మనం బైబిల్లో చదివిన ఆ పక్షి మరి మన ప్రాంతాల్లో ఉంటుందో లేదో కూడా నాకు తెలియదు. దేవుడు అట్లా నాకు ధైర్యం ఇచ్చినాడు. యిర్మీయా 32:17-27 వరకు చోట యిర్మీయా ప్రవక్త దాదాపు ఒక 42 సంవత్సరాలు దేవుని సేవ చేసినాడు. తన దేశం, తన జాతి అంతా ఒక వై, తనకు విరోధం, తను ఒక్కడు ఒక వై ప్రకటించినాడు. దేవుడు చెప్పమన్న మాటలని చెప్పినాడు, మీరు దేవుని దిక్కు తిరగకుంటే, బ్రతుకులు మార్చుకోకుంటే దాసత్వం వస్తుందని చెప్పినాడు. వారు వినిపించుకోలేదు. ఇంకా తీరా ఆ సమయం వస్తుంది, నెబుకద్నెజర్ రాజు సైన్యం చుట్టుముట్టేసినారు దేశాన్ని, ఇక యుద్ధం మొదలైతుంది ఈ రోజు రేపు, అట్లుంది పరిస్థితి. ఆ సమయంలో దేవుడు చెప్పమన్న మాటలు చెప్పినందుకు యిర్మీయా ప్రవక్తని ఖైదులో ఉన్నాడు. దేవుడు అన్నాడు, నీ సమీప బంధువు వస్తాడు, పొలం కొనుక్కుంటావా అని అడుగుతాడు, పొలం కొనమని దేవుడు చెప్పాడు. అట్లాగే వచ్చినాడు ఆ సమీప బంధువు వచ్చినాడు. ఈ కాలంలో డాక్యుమెంట్స్ రాసి రిజిస్ట్రేషన్ చేపించినట్టు ఆ కాలంలో పద్ధతులు అన్ని జరిగించినాడు, పొలం కొన్నాడు. అప్పుడు దేవుణ్ణి అడిగినాడు. యిర్మీయా ప్రవక్త దేవుని గురించి తనకు తెలిసిందంతా అప్పచెప్పినాడు. ప్రభు నువ్వు గొప్ప దేవుడవు, నువ్వు మా జాతి వారిని ఐగుప్తు నుంచి తెచ్చినావు, దాసత్వం నుంచి విడిపించినావు, అద్భుతాలు చేసినావు, తెలిసిందంతా చెప్పి అంటాడు. నువ్వు తెలుసునా కానీ నువ్వు ఇప్పుడు చెప్పిన ఈ పని నాకు అర్థం కావడం లేదు. ఓ దిక్కు యుద్ధం మొదలయ్యేటట్టుంది, నువ్వు చెప్పిన దాసత్వం వచ్చేటట్టుంది, మళ్ళీ నువ్వు చెప్తావు పొలం కొను అంటావు, ఏంటి ప్రభు అని అడిగినాడు.
అప్పుడు దేవుడు పిలిచి, ఇర్మియా అని పిలిచి, నేను సమస్త శరీరాత్మలకు దేవుడను, నాకు అసాధ్యమైంది, ఏదైనా ఉన్నదా అని అడిగినాడు. తన ప్రశ్నలన్నిటికీ జవాబు కొన్ని మాటలు చెప్పినాడు, నాకు అసాధ్యమైంది ఉన్నదా. ఏమంటున్నాడు దేవుడు, ఒక మనిషి చరిత్ర అయినా మలుపు తిప్పగలను, పడగొట్టగలను, దీవించి గొప్ప చేయగలను. నెబుకద్నెజర్ రాజు విషయంలో లోక రాజ్యాలన్నీ అప్పచెప్పినాడు దేవుడు, మనుషులను అప్పచెప్పినాడు, పశువులను కూడా అప్పచెప్పినాడు అట. వింత కదా, ఆ మనిషి గర్విస్తే గడ్డి మెప్పినాడు, మళ్ళీ దేవుని ఆధిపత్యం ఒప్పుకుంటే మళ్ళీ సింహాసనం ఇచ్చినాడు. నువ్వు చూడు, 7 సంవత్సరాలు గడ్డి మేసిన వాడికి మళ్ళీ సింహాసనం కూడా ఇస్తాడా, నమ్ముతాడా? గడ్డి మేయడం చూసినాక వాడిని సింహాసనం మీద కూర్చొనిస్తారా? అంత పెద్ద సామ్రాజ్యం, తిరిగి సింహాసనం ఇచ్చినాడు దేవుడు. ఏమన్నా చేయగలడు కదా, ఆ మాట గుర్తు చేసినాడు ఇర్మియాకి. దేవుడు ఏమంటున్నాడు, నాకు అసాధ్యమైంది, ఏమైనా ఉన్నదా? కాబట్టి ఒక మనిషి జీవితంలో కానీ, ఒక జాతి చరిత్రలో కానీ నాకు ఇష్టమున్నది జరిగించ సమర్థుడను, ఏమైనా చేయగలనని చెప్తున్నాడు. ఎందుకు, దాసత్వానికి పోతున్నారు నిజమే, 70 ఏళ్ళ దాసత్వం. నేను తిరిగి రప్పిస్తాను, తిరిగి నాటుతాను, దీవిస్తా అని చెప్పినాడు కదా తన జాతి దేశం గురించి దేవుడు. అట్లాగే జరిగించినాడు. ఏ రీతిగానే చేస్తాడు దేవుడు, సమర్థుడు కదా. నమ్మిన దేవునికి ప్రాణాత్మ శరీరం అప్పచెప్పుకుంటావు నిజం, అట్లాగే నీ జీవితం, నీ భవిష్యత్తు కూడా అప్పచెప్పు. ఏం కోరుతాడు దేవుడు, ఆత్మీయంగా పెద్దగై పసిపిల్ల వంటి వారు కావాలంటాడు కదా దేవుడు. వచ్చిన పిల్లడు వాళ్ళని ఆయన చేయబట్టుకుంటే నిశ్చింత, ఆయన చేయబట్టుకుని నడుస్తుంటే దారి తెలుసా అని అడుగాడు, ఇంటికి తీసుకెళ్తావా అని అడుగాడు కదా, ఆయన ఇంటికి తీసుకెళ్తావు గుంటలేస్తావు అడిగాడు కదా, అన్ని ఆయన చూసుకుంటాడు. కాబట్టి దేవుని నమ్మితే ఈ నమ్మిక కోరినాడు దేవుడు. ఆ చిన్నపిల్లడు తండ్రిని నమ్మినట్టు మేలే చేస్తాడు నాకని పూర్తిగా నమ్మడం కదా. వాడికి 1% కూడా డౌట్ ఉండదు, ఏమని ఈ నన్ను పొడిచి చంపుతాడా, ఇంకా దగా చేస్తాడా, నన్ను నష్టం చేస్తాడా, వాడికి డౌట్ లేదు కదా. నమ్మితే పూర్తి నమ్ముతాడు పసిపిల్లడు, తండ్రిని నమ్మినట్టు నమ్మాలని కోరుతాడు కదా దేవుడు. ఆదికాండంలో 22:7-18 వరకు 75 సంవత్సరాల వయసుకి దేవుడు చెప్పినాడు అబ్రహాముకి సంతానం ఇస్తానని. పరీక్షించుకుని దేవుడు 100 సంవత్సరాల వయసుకి ఇస్సాకునిచ్చినాడు. మళ్ళీ ఏమంటాడు దేవుడు, నీ కుమారుణ్ణి నాకు దహన బలిగా అర్పించు అన్న. అబ్రహాముకి దేవుడు తెలుసు, అయితే దహన బలి దేవుడు కోరడానికి, దేవుడి గురించి తెలుసు అంట, మరి ఎందుకు కోరుతున్నాడు దహన బలి దేవుడు? సరే దహన బలిగా అర్పిస్తే దేవుని వాగ్దానాల మాట ఏంటి, నీ సంతానం సముద్రపు ఇసుకరిను లాజేస్తాన్నాడు కదా దేవుడు, ఆకాశ మందలి నక్షత్రాలు లాజేస్తాన్నాడు. ఆ ఒక్కడే ఇప్పుడు వారసుడు ఇసాకు. ఆ ఇసాకుని దహన బలిగా అర్పిస్తే దేవుని వాగ్దానాల మాట ఏంటి, అబ్రహాము చరిత్ర ఏంటి? దిక్కుతో చెల్లేదు అబ్రహాముకి కదా, అర్థం కాలేదు, బొత్తిగా అర్థం కాలేదు. అయితే కూడా ఉదయమే లేచి బయలుదేరినాడు, తన కుమారుణ్ణి తీసుకుని కత్తి కట్టెలు నిప్పు తీసుకుని తన పనివాడిని తీసుకుని బయలుదేరినాడు అమోరియా కొండల వైపు. ఇక బలి అర్పించాల్సిన స్థలం దగ్గర వస్తుంటే పనివారిని ఆగమన్నాడు, మేము తిరిగి వస్తామని చెప్పి. తన మనసులో ఉన్న నమ్మిక మనకు అర్థమవుతుంది. ఏం చెప్తున్నాడు వారికి, ఇక్కడ ఇద్దరు చూడండి, మేము మళ్ళీ వస్తాం. ఏమని నమ్ముతున్నాడు, చంపినాక కూడా దేవుడు మళ్ళీ ఇసాకును బ్రతికించగలడు, దేవుడు తన మాట తన వాగ్దానాలన్నీ కూడా నెరవేర్చగలడు, పలికిన దేవుడు జరిగించ సమర్థుడు అని నమ్మినాడు. వెనకాడలేదు, వెళ్ళినాడు. ఆ స్థలానికి వెళ్తుంటే ఇసాక్ అడుగుతున్నాడు, ఆయన బలి కొరకు కత్తి ఉంది, నిప్పు ఉంది, కట్టెలు ఉన్నాయి, బలి పశువు ఏది అని అడుగుతున్నాడు. తండ్రి చెప్పాలి తనకి, నిన్నే చంపుతా. తన మనసు ఒప్పలేదు, చెప్పలేదు ఆ తండ్రి, ఆ మాట పలకడానికి వీలు కాలేదు. కత్తి ఎత్తడానికే పోతున్నాడు కాని తన పిల్లోడు, నాయన బలి పశువు ఏది అంటే
ఎన్నాడు ఎంత బాధపడ్డాడు కదా, అసలు అన్ని పెంచుకొని 10 ఏళ్లకు పుట్టిన పిల్లుణ్ణి అంత ప్రేమిస్తే కత్తితో చంపాలి కదా, దాన బలిగా అర్పించాలి. ఎంత ప్రాణం తణుకులాడిపోయిందో కదా, అంత బాధలో దేవునికి విరోధంగా ఒక్క మాట బలకలేదు. ఏమన్నాడు, దేవుడే చూసుకుంటాడు, అంతకు మించి ఆయనకు చెప్పడం చేత కాలేదు. సరే కత్తి తిన్నప్పుడు దేవుడు అన్నాడు, దేవుడిని సందేశం అందించినాడు. దేవుడు చెప్పినాడు దూత ద్వారా, ఇప్పుడు నాకు తెలుసు నువ్వు నా భయపడుతున్నావని అని. దేవుడు తన నిబంధన స్థిరపరిచినాడు అబ్రహాముతో, ఆ పిల్లుడిని చంపొద్దని చెప్పినాడు దేవుడు. అప్పుడట అక్కడ పొదల్లో చిక్కుకొని ఉన్న ఆ గొర్రె దొరికిందట. దేవుడు సిద్ధపరిచినాడు కదా బలిపశువుని, ఎడు సిద్ధపరిచి ఉంచినాడు చూడు. ముందే అబ్రహాము చెప్పింది ఎంత నిజమైనది, బలిపశువు ఏది నా తండ్రి అని అడిగితే చూసుకుంటాడు అన్నాడు కదా. దేవుడే అనుగ్రహించినాడు, ఆ సమయానికి ఇచ్చినాడు. అట్లుంటది దేవుని కార్యం, ఆలస్యం కాలేదు కదా, ఆ సమయానికి అందించినాడు, ఆదుకున్నాడు. ఏ విధంగా అయినా దేవుడు చేయగలడు కదా, ఆ సర్వశక్తిమంతుడైన ఆయన బిరుదుల్లో ఒక బిరుదు ఆశ్చర్యకరుడని. దేవుడు నీ కొరకు అక్కడే అప్పుడే వనరులు సృజించగలడు కూడా. గొర్రె వచ్చి ఎక్కడో తప్పిపోయిన గొర్రె ఆడ చిక్కుకోవడం ఒక విషయం, అట్లా సాధ్యం. ఇంకో మాట చెప్తున్నాను, దేవుడు అప్పుడే సృజించినాడేమో ఆ గొర్రెని అబ్రహాము కొరకు. విలియం బ్రన్హామ్ అనే దేవుని సేవకుడు తను ఖాళీగా ఉన్నప్పుడు హంటింగ్ చేసేది తనకి ఇష్టం, తన హాబీ, వేటాడేవాడు అడవికి పోయి. ఓ రోజు అడవికి వేటకు పోతే ఏం దొరకలేదట, చాలా గంటలు అయిపోయింది, అలసిపోయి ఆ దేవుని సేవకుడు చెట్టు కింద కూర్చున్నాడట, బాధపడుతున్నాడు ఏం దొరకలేదు. దేవుడు మాట్లాడి ఎందుకు బాధపడుతున్నావు అని అడిగితే, ప్రభు నాకేం దొరకలేదు, నీకేం కావాలని అడిగినాడట, ఉడతలు కావాలని అడిగాడు. ఎన్ని అంటే 7 అని చెప్పినాడు. అమెరికాలో ఉడతలు చాలా పెద్ద, అందరు చిన్నగా ఉంటాయి కదా, ఎలకలాగా ఉంటాయి కదా, వాళ్ళ దగ్గర పెద్దగా ఉంటాయి ఉడతలు. 7 కావాలంటే ఆయన ఈ చెట్టు కింద ఆనుకొని నిరాశ చెంది ఉన్నాడో ఆ చెట్టు కొమ్మ మీద 7 ఉడతలు అప్పుడే సృష్టించాడు దేవుడు. అది కొట్టి ఇంటికి తీసుకొని పోయినాడు. నువ్వు నమ్మిన దేవుడు సర్వశక్తిమంతుడు కదా, నీకు సహాయం అందించడం కాదు, నీ కొరకు వనరులు అప్పుడే సృజించగలడు కూడా. అది కాండం 21:14-19 వరకు. ఈ చోట హాగర్ని పంపించమని చెప్పింది శారా. గతంలో ఆ దేశంలో సాంప్రదాయం, ఒక పద్ధతి, పిల్లలు లేకుంటే భార్యని ఇంకో ఆమెను పెళ్లి చేయాలి. ఇస్సాకుని ఇస్తా అని దేవుడు చెప్పిన మాట నమ్మక శారా ఏం చేసింది, నా దాసిని నీకు ఇస్తా, నాకు సంతానం లేదు కదా, నా అబ్రహాము చెప్తే అని ఒప్పుకున్నాడు. దేవుడు అట్లా చెప్పలేదు కదా అని అప్పచూసినట్టు లేదు ఒక్క మాట కూడా. శారా చెప్పింది ఆయన విన్నాడు, ఇస్మాయిల్ పుట్టినాడు హాగర్కి అబ్రహాము ద్వారా. తనకు సొంత కుమారుడు కలిగినప్పుడు శారా ఏమన్నది, దాసిని వాడి పిల్లని వెళ్ళగొట్టు, దాసి పిల్లడు వారసుడు కాడు నా కుమారుని తన్నది. ఇస్మాయిల్ కూడా అబ్రహాం కుమారుడు కదా, తన 13 సంవత్సరాల వయసు అప్పుడు వెలగొట్టమంటుంది. ఐడియా చెప్పింది ఆమెనే, ఆఖరితో ఉండమని చెప్పింది ఆమెనే, ఇప్పుడు వెళ్ళగొట్టమని చెప్పింది ఆమెనే. ఏమంటుంది, తప్పు నేను చేసినా కానీ నీ ఉత్తర బాధ్యత ఉంటుంది. అబ్రహాం తోచలేదు అబ్రహాంకి, దేవుణ్ణి అడిగినాడు ప్రభా ఏం చేయాలి అంటే. దేవుడు అన్నాడు, శారా చెప్పినట్టు విను అన్నాడు. ముళ్ళును ముళ్ళుతో తీస్తారు కదా, వజ్రాన్ని వజ్రంతో కోస్తారు. అట్లాగా సమస్య వచ్చింది, నీ భార్య మాట విన్నందుకే కదా పరిష్కారం కూడా, ఇప్పుడు నీ భార్య చెప్పినట్టు వింటేనే అని చెప్పినాడు దేవుడు. నచ్చ చెప్పడం, బుద్ధి చెప్పడం కూడా ఎంత సున్నితంగా దేవుడు తన గౌరవం ఉంచి ఎంత ప్రేమగా నేర్పినాడు. ఈ సంఘటన అయిపోయినాక అబ్రహాము మళ్ళీ ఎప్పుడైనా శారా మాట విన్నట్టు రాసలేదు. చూడు, ఇస్సాకును బలివ్వమని దేవుడు చెప్పినప్పుడు శారా బలివ్వాలా వద్దా చెప్పు, లేదు
బుద్ధి వచ్చింది బ్రతుకాలానికి. గుండెలో ముద్రలా మిగిలిపోయింది నేర్చుకున్న పాఠం ఎవరు చెప్పినట్టే బ్రతకాలని. అయితే హాగరని వెళ్ళగొట్టం అన్నది ఇషారా. ఒక రోజుకు సరిపడే నీళ్లు ఇచ్చి భోజనం ఇచ్చి వెళ్ళగొట్టినాడు అబ్రహాం. ఎడారులు తప్పిపోయి హాగరేమన్నది, దాహానికి పిల్లోడు ఏడుస్తుంటే ఆ పిల్లోడి ఏడుపు వినబడనంత దూరం పోయిందట. దాహంతో తణుకులాడి చచ్చిపోతాడు వాడు, ఒట్టిగానే రాదు సావు. మనిషి ప్రాణం ఒట్టిగానే పోదు కదా, దాహానికి చచ్చిపోవడం భయంకరం కదా. తల్లి చూడలేదు ఆ బాధ, కానీ ఏం చేయలేదు. దాసి తను ఇంకో దేశానికి చెందిన వ్యక్తి, అభివృద్ధికి చెందిన వ్యక్తి, తనకు హక్కులు లేవు. ఆ ముసలిధనంలో అబ్రహాముతో ఉండేది ఆమెకి ఇష్టం లేకపోయినా దాసి కదా, హక్కులు లేవు కాబట్టి ఒప్పుకుంది పిల్లోని కన్నది. ఇప్పుడేమో వెళ్ళగొడుతున్నారు. అబ్రహాముకు సంతానమైతే ఇస్మాయిల్ వారసుడు కదా, తన ఆస్తిలో భాగం ఉంది కదా ఆయనకి. కానీ ఆమె పక్షంగా నిల్చొని మాట్లాడే వాళ్ళు లేరు, ఆమెకు న్యాయం జరిగించే వాళ్ళు లేరు. దిక్కు లేదు, వెళ్ళిపోతుంది ఇంకా. ఏంటి ఏంటి ఎడారిలోకి పోవడం అంటే సావడానికి పోవడం. చిన్న ఉన్నాడు కాబట్టి పిల్లోడు ముందు చేస్తాడు. ఇంకా వాడు దాహానికి తణుకులాడిపోతుంటే వాడి ఏడుపు వినబడనంత దూరం పోయికొచ్చింది. ఎట్లా చేస్తాడు ఇంకా? తల్లి గుండెకి ఎంత బాధ, కన్న ప్రేమకి ఇది ఎంత బాధ కదా. అయితే దేవుడు తన దూతను పంపించినాడు. దేవుడు అన్నాడు, ఆ పిల్లోని నిల్చోబెట్టు, నేను దీవిస్తా. ఆయన ఇంకా తన నుంచి రాజ్యాలు వస్తాయి అని చెప్పినాడు కదా దేవుడు. చూడు, అబ్రహాము వారసత్వం మనుషులు ఇవ్వకపోతే దేవుడు పంచిచ్చినాడు. న్యాయవంతుడు నువ్వు దేవుణ్ణి. అసలు హాగర్ దేవుణ్ణి మొక్కిందో లేదో మనకు తెలీదు. ఆమెకే న్యాయం జరిగిస్తే నువ్వు దేవుణ్ణి ప్రేమించి దేవుని కొరకు ప్రత్యేకంగా ఉండి పాపమొద్దు నాకని పద్యం ఉండి దేవుని కొరకు బ్రతుకుతుంటే నిన్ను దయ చూపుతాడు దేవుడు తప్పకుండా. నీకు న్యాయం జరిగిస్తాడు, నీ చెందింది నీకు ఇప్పిస్తాడు, నీ పక్షంగా ఆయన్నే యుద్ధం చేస్తాడు, ఆదుకుంటాడు. నీకు ఏ సమయం ఏం అవసరం ఆయన ఇస్తాడు. నమ్మి బ్రతుకు, నెమ్మదిగా ఉంటుంది. విశ్వసించువాడు కలబరపడడు అని రాసింది కదా. చింత మానేసి, అందుకే దేవుడు అన్నాడు నీ చింత నా మీద వేయమన్నాడు కదా. అబ్రహాము వారసత్వం పంచి ఇచ్చినాడు. ఆ సమయానికి హాగరికి ఆ పూటకి భోజనం ఇచ్చిన సంతోషపడేది. తన పిల్లుడు ఆ గంటలో చావకుండా కొన్ని నీళ్ళు ఇచ్చినా చాలా సంతోషపడేది కదా. మనిషి ఆలోచన అట్లుంటది, మనిషి కొలత అట్లుంటది. దేవుణ్ణి ఆలోచన చూడు, మీకంటే ఆకాశం ఎంత ఎత్తు అంత అంత ఉన్నతంగా ఉంటాయి కదా దేవునికి. నీ గురించి ఆలోచన దేవుని కొరకు సిద్ధపరిచినవి అంత ఉన్నతంగా ఉంటాయి. అబ్రహాము వారసత్వమే పంచి ఇచ్చి ఏమన్నాడు దేవుడు, ఆమె మనం ఆమె కళ్ళు తెరిచినాడట, ఆమెకు బావి కనబడ్డదట. బావి అక్కడ ఉంటే ఆమెకు ఎందుకు కనబడలేదు? రుచించినాడేమో దేవుడు అప్పుడే అక్కడే ఒక బావి. తప్పక ఆదుకుంటాడు నమ్మదగిన దేవుడు. యేసుప్రభుని నమ్మి ఎవరు కూడా ఎప్పుడు చెడిపోలేదు, నమ్మక చెడిపోతారు. యేసుప్రభుని నమ్మితే సిగ్గుపరచడు ఎప్పుడు, మరి యేసుప్రభుని నమ్మితే చిన్నగుంచడు కూడా. తప్పక దీవించి గొప్ప చేస్తాడు, దీవించినప్పుడు ఆయన కొలత వాడతాడు. పెద్ద చెయ్యితే ఉంది నీ ఊహకు మించిస్తాడు, దీవించ సమర్థుడు కదా. నీకు నువ్వు అడిగినవన్నీ కూడా ఉచితమైతే అని అడుగు, కానీ చెప్పిపో అట్లాగే చెయ్యని అడగకు. ఒక పిల్లోడు సౌబ్రతుకులో ఉంటే తల్లి చాలా ప్రార్థించిందట, తప్పక బ్రతికించు, ఎట్లా బ్రతికించు ప్రభువాడు. వాడు పెద్దోడైన అర్హంతకుడు అయితే అప్పుడు ఇచ్చిందట వాడిని ఉరిదీసేపుడు. అయ్యో చిన్నప్పుడు చచ్చిపోతే బాగుండు కదా, నువ్వు ప్రార్థించినప్పుడల్లా నీ సిద్ధమైతే అని అడుగు. అట్లాగే చేయి, అట్లాగే చేయి ప్రభా, ఇట్లనే ఆదుకున్నాను, ఇట్లనే నా సాయం పంపు అని మొండి చేయకు. దేవుని ఆలోచన అన్ని గురించి ఇంకా ఎంతో ఉన్నతంగా ఉన్నదో కదా.
చిత్తమైతే ప్రార్థించు, నీ కృప కొలది నన్ను దీవించమని అడుగు. అందుకే ఆయన చేతులు కట్టి నీ నీ ఇష్టమే జరగాలని పట్టుబట్టి. అది కాండం 31:6-13 వరకు. లాబాను మోసం చేసినాడు యాకూబుని, 10 మార్లు జీతం మార్చినాడు. దేవుడు ఏమన్నాడు, శ్రమ నేను చూసినా అని చెప్పినాడు. దేవుడు తన పక్షంగా ఉండి యాకూబు చేతి పనికి ప్రతిఫలం దేవుడిచ్చినాడు. తన మామ మాట మారుస్తా ఉంటే ఆ మార్చిన మాటను బట్టి దేవుడు ఆశీర్వాదాలన్నీ యాకూబు మీదకి రప్పించినాడు. మోసం చేద్దామని లాభం అనుకుంటే ఫీలు కాలేదు. తన ఐడియాలన్నీ తారుమారు చేసి, లాభాను ఐడియాలు తారుమారు చేసి దేవుడు దీవించినాడు. దేవుడు ఏమన్నాడు, నీ ప్రయాస చూసినా మరి ప్రతిఫలం ఇచ్చినాడు దేవుడు. ఒక సమయానికి యాకోబును తన తండ్రి ఇంటికి బొమ్మన్నప్పుడు ఆయన వెళ్ళిపోతుంటే చెప్పకుండా లాభాను వెంటబడ్డాడు. ఎట్లాగా, కత్తులు పట్టుకుని గుర్రాల మీద ఒంటెల మీద తరిమినాడు. అప్పుడు ఏమైంది, లాభానికి కలలో కనిపించే దేవుడు యాకోబుతో నువ్వు మంచి బలుకొద్దు చెడు బలుకొద్దు అని చెప్పినాడు. కానీ చెడు బలుకొద్దు అంటే అర్థమవుతుంది, మంచి కూడా బలుకొద్దు అన్నాడు కదా. ఎందుకు, మంచి పలికేప్పుడు నువ్వు ఏ తీరు బలుకుతావో, కుమారుని ఒప్పిస్తావేమో అని దేవుడు లాభాన్ని హెచ్చరించి ఏమన్నాడు, మంచి కూడా బలకకునేవు. ఎట్లా కాపాడినాడు కదా దేవుడు. కానీ చంపుదామని ఆతరంగా వచ్చిన లాభాను కౌగిలించుకుని ఏడిచి వెళ్ళిపోయినాడు. మచ్చగళ్ళు దేవుడు పరిస్థితి. యాకోబు విషయంలో కూడా ఏషావుకు భయపడి తను ఏం చేసినాడు, తన అన్నకు ఏషావు కొడుకు గిఫ్ట్ తయారు చేసినాడు. తను తనకున్న పశువులు గుంపులు గుంపులుగా ముందు పంపించినాడు. ఆ గుంపు వెనకాల ఒక సేవకుడు, ఎవరు మీరు అంటే, నేను నీ దాసుడైన యాకోబుకి చెందిన వాడన్నని చెప్పడానికి. యాకోబు నీ దాసుడే అని మళ్ళీ మళ్ళీ చెప్పినాడు కోపం చల్లార్చడానికి. రాష్ట్రంగా పడి ఆ దాసుడు చెప్పాలట, ఇది నీ కొరకు బహుమానం అని చెప్పాలట. 400 మందిని కత్తులు పట్టిన వారిని వెంట తీసుకుని వచ్చినాక ఏషావు ఏం చేసినాడు, యాకోబు మెడ మీద పడి ముద్దు పెట్టుకుని ఏడ్చినాడు. దేవుడే మార్చినాడు కదా. యాకోబు ఎన్ని ఐడియాలు చేసినాడు, ముందు గిఫ్ట్లు పంపినాడు. ఆయన ఇంకా లేయా లేయా సంతానం ఆమంటే ఇష్టం లేదు, ఇష్టం లేకుండా పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి చేసుకుంటే పిల్లలు పుడతారు కదా, లేయా లేయా దాసి. తర్వాత ఆ చివరిలో రాహిలు ఆమె సంతానం, ఆమె అంటే ఎక్కువ ఇష్టం కదా చివరిలో. అంటే వీళ్ళంతా చచ్చిన ఐమెన్ తీసుకొని ఇంకో దారి వెళ్ళిపోవచ్చు, అప్పటివరకు టైం ఉంటుంది. ఐడియాలు ఐడియాలే కదా. దేవుడు చూడు, ఏషావు వచ్చి ముద్దు పెట్టుకుని ఏడ్చినట్టు చేసినాడు కదా. దేవుని ఆశ్రయిస్తే దేవుడు ఏమన్నా చేస్తాడు కదా. 2 ఏళ్ల క్రితం 25 సంవత్సరాల నుంచి శత్రువులు ఉన్న వాళ్ళు వచ్చి మా నాయనకు విషం పెట్టి చంపిన వాళ్ళు వచ్చి ఉన్నారు, నీతో పోట్లాడితే మేము చెడిపోతున్నాం, రోగాలు వచ్చినాయి, మాకు అన్ని అప్పులు అయిపోయినాయి, పిల్లలకు ఉద్యోగాలు లేవు, మా బోర్వెల్లో నీళ్ళు ఎండిపోయినాయి, నీతో నీ కాంప్రమైజ్ అవుతామన్నారు. ఎట్లా చెప్తే అట్లా వింటామంటున్నారు వాళ్ళు, దాసోహం అంటున్నారు. నా పక్షంగా దేవుడు పోట్లాడినాడు కదా. ఒక సంవత్సరం ముందు చెప్పినాడు దేవుడు, శత్రువులు చాలా మందిని నేను మిత్రులుగా చేస్తా. అట్లే జరిగింది. దేవుణ్ణి ఆశ్రయిస్తే ఇప్పుడు ఏమన్నా చేయగలడు కదా. ఆదుకో ప్రభా అని అడుగు, శత్రుతో మొదలు కాగానే అలా చంపు ప్రభా, నాకు ఎవరు మిగిలరు మళ్ళీ కదా. చూడు, మా నాయనకు విషం పెట్టి చంపితే కూడా నేను వాళ్ళ రక్షణార్థం 20 సంవత్సరాలు ప్రార్థించిన, దేవుడు న్యాయం కొరకు అడగమని చెప్పినప్పుడే అడిగిన. అంత శత్రువులు మన దగ్గర వస్తే నేను మంచి గౌరవించిన, ప్రేమగా మాట్లాడినా. వాళ్ళకి వెళ్ళాలని 3 గంటలు కూర్చున్నారు అది, ఇంకేం నేను వెళ్ళమని చెప్పడానికి లేదు కదా, ఓపిక కూర్చున్నవారు వెళ్ళేవారు. కాబట్టి పగ తీర్చుకున్నట్టే నా పని అన్నాడు కదా దేవుడు. నేను చెతికి అప్పచెప్పు, నువ్వు మనసారా క్షమించు, మనసారా దీపించు, నువ్వు సాగిపో, నీ పనులు నీ ఉండు. విపక్షంగా దేవుడు యుద్ధం చేసి న్యాయం చేస్తాను. మన చర్చికి వచ్చే ఒక అతను సోదరుడు రవీంద్ర బాబు అని, ఆంధ్ర బ్యాంక్ అయితే మామూలుగా ఆంధ్ర బ్యాంక్ లో ఆఫీసర్ గా జాబ్ చేశారు. చోట సెలక్షన్ లో ఉద్యోగానికి ఎంపిక చేసుకోవడానికి రిక్రూట్మెంట్ లో తనను పెట్టినారు, మంచి క్వాలిఫికేషన్స్ ఉన్నాయి కాబట్టి. తన పైన అధికారులు జనరల్ మేనేజర్ అట్లా ఉండేవాళ్ళు డబ్బు తిని లంచాలు తీసుకుని లేదా పలుకుబడి
ఇంకెవరో మినిస్టర్ చెప్తే వాళ్ళ క్యాండిడేట్స్ కి ఉద్యోగం ఇవ్వాలని వాళ్ళు చూస్తుంటే, రవీంద్రబాబు దేవుని నమ్మిన వాడు కాబట్టి అంచెం తీసుకోలేదు, ఏ అవినీతికి ఒప్పుకోలేదు. మంచిగా గెలిచిన వాళ్ళకి, పరీక్షల్లో పాస్ అయిన వాళ్ళకి ఉద్యోగం రావాలని తన తపన. అప్పుడు పోట్లాట అయిపోయింది తన పై అధికారులతో, జనరల్ మేనేజర్ ఆ క్యాడర్లో ఉండే వాళ్ళతో పోట్లాట అయిపోయింది. వాళ్ళ ఒకడైతే పెద్ద శత్రువులాగా మారిపోయినాడు, పెద్ద శత్రువులా మారిపోయినాడు. ఒక సమయం వచ్చింది రవీంద్రబాబుకి ప్రమోషన్ రావాలి. పరీక్ష రాసినాక ఇంటర్వ్యూ ఉంటుంది. ఇంటర్వ్యూ బోర్డులో ఈయనకు పెద్ద శత్రువుగా మారినోడు ఉన్నాడు. వాడు ఏమనుకుంటాడు, ఛాన్స్ దొరికింది ఇప్పుడు ఈయన అనగ దొరకడానికి అనుకుంటాడు కదా, అచ్చే దొరికినాడు. వింత చూడు, అంత పెద్ద శత్రువు ఇంటర్వ్యూ బోర్డులో ఉంటే కూడా ప్రమోషన్ లిస్ట్ లో మొదటి పేరు రవీంద్రబాబుది. చూడు, మన కాలగతులు దేవుని ఆధీనం, మనుషుల చేతికి అప్పచెప్పడు దేవుడు. నీ కొడుకు రోషపడతాడు ఆయన, నీ పక్షంగా న్యాయం జరిగిస్తాడు తప్పకుండా. న్యాయాధిపతుల గ్రంథం 7:2-7 గిద్యోనుని దేవుడు పిలుస్తున్నాడు తన దేవదూతను పంపించి. ఏమని, పరాక్రమము గల బలాఢ్యుడా అంటున్నాడు. గిద్యోను అనుకొని ఉంటాడు, నన్ను కాదు ఇంకోను పిలుస్తున్నాడు. ఎందుకు, పరాక్రమము లేదు, పిరికివాడు, చాలా పిరికివాడు. గానుగ చాటుకు దాక్కుని గోధుమలు దుల్లగొట్టుకుంటున్నాడు. గానుగ అంటే ఓలివల్ నూనె తీయాలి లేదా ద్రాక్ష రసం తీయాలి, అది గానుగ. ఇక తోటలు లేవు, ఆ దాసత్వంలు దొంగచాటుగా కొంచెం గోధుమలు పండించుకుని దులగొట్టుకుంటున్నాడు. శత్రువులు చూస్తే అది కూడా పట్టుకెళ్ళిపోతారు. అటువంటి కఠినమైన క్రూరమైన దాసత్వం. అప్పుడు దేవుడితో వచ్చి గిద్యోనుని పిలిచి పరాక్రమము గల బలాఢ్యుడా అంటున్నాడు. ఎందుకు అంటున్నాడు, మామూలు ఉబ్బిస్తారు మనుషులు కదా. గిద్యోను పట్టుకుని పరాక్రమము గల బలాఢ్యుడా అని ఎందుకు అంటున్నాడు, దేవుడు నీకు తోడు అని చెప్తున్నాడు. దేవుడు నీకు తోడుంటే అప్పుడు గెలుస్తావు, అందుకే పరాక్రమము గల బలాఢ్యుడా. మరి గిద్యోను ఏమంటున్నాడు, దేవునితో మాట్లాడేప్పుడు, దేవుడు మా తోడుంటే దాసత్వం ఎందుకు, నా జాతి కొరకు దేవుడు గొప్ప కార్యాలు చేసినాడని విన్నాం మా పితరులు చెప్పినారు, ఆ కార్యాలు ఏవి అన్నాడు. ఆ గోధుమలు దులగొట్టుకునే వేళ, కానుక చాటుకు దాక్కున్న వేళ, గుండెలు ఇదే పాట, ఇదే ఆలోచన ఆయనకేమని, నేను నమ్మిన దేవుడు సర్వశక్తిమంతుడు కదా, ఆయన కార్యాలు మేమెందుకు చూడడం లేదు ఈ తరంలో, నాకెందుకు కష్టం అని మాత్రం కాదు, ఇంత పెరిగివాడు తన జాతి కొరకు బాధపడుతున్నాడు, తన జాతి కొరకు. అందుకే దేవుడు అన్నాడు, ఉన్నా నేను మార్పులేని వాడను, నీ జాతి కొరకు మళ్ళీ గొప్ప కార్యాలు చేస్తా, నిన్నే పంపుతా యుద్ధం గెలవడానికి, దాసత్వం నుంచి విడిపించడానికి. ఎందుకు తను ఆలోచిస్తున్నాడు తన జాతి గురించి, ఆ పని దేవుడు తనకు అప్పచెప్పినాడు. సరే, గిద్యోను తన జాతి కొరకే విలపిస్తే ఏడిచి గుండెల్లో బాధ ఉంది, ఎంత ప్రార్థించిన, అప్పటి వరకు ఎంత ప్రార్థిస్తూ ఉన్నాడు కదా. అయితే నీ కుటుంబం, మీ వంశాల కొరకు నువ్వు తప్పక ప్రార్థించాలి, వృధా పోదు, ప్రార్థన తప్పక వింటాడు దేవుడు. అట్లాగే నీ వంశాలు, అమ్మ నాయన వైపు, వారి భర్తల వైపు నీ వంశాల కొరకు రోజు ప్రార్థించు. మరి అట్లాగే మీ ఊరి కొరకు మానకుండా ప్రార్థించు. మేము బయలుదేరి వచ్చేటప్పుడు మా చర్చ్ లో చెప్పిన గొలుసు ప్రార్థనలు మొదలైనాయి. దాదాపు ఒక 20-30 నిమిషాలు ఒక్కొక్కరు ప్రార్థిస్తామని రాసి ఇచ్చినారు కాగితాలు. పగలు రాత్రి సంఘం అంతా మీ కొరకు, మీ ఊరు కొరకు ప్రార్థిస్తున్నారు, మీ గుంటూరు కొరకు ప్రార్థిస్తున్నారు. నా వెంట వచ్చిన 50 మంది పట్టుదలగా ప్రతిరోజు ప్రార్థిస్తున్నారు, గొలుసు ప్రార్థనలు చేస్తా ఉన్నారు. ఎందుకు, నువ్వు దీవించబడాలని, మీ ఊరు మీ గుంటూరు దీవించబడాలని. శాప విముక్తి దయచేయి ప్రభా అని అడిగినాం, ఆగకుండా అడుగుతున్నాం, మానకుండా. ఉజ్జీవం దయచేయి ప్రభా అని అడుగుతున్నాం. ఉజ్జీవం నీతో మొదలు కదా, నువ్వు ప్రార్థించున్నాలో ఉజ్జీవం దయచేయి. అంటే మంట అంటుకుంటావు, చుట్టూ అంటుకుంటుంది,
వ్యాపిస్తుంది. అది ఓ జీవన్. ఇక ఆగకు. గిద్యోను చేతగాని వాడు, పిరికి వాడు. ఆలోచన ఉంది తన జాతి కొరకు, ప్రార్థన ఉంటుంది తప్పక. దేవుడు అన్నాడు, సరే నిన్నే పంపిస్తా, వెళ్ళి గెలవమన్నాడు కదా, నేను నీకు తోడు ఉంటా. తన జాతిని విడిపించినాడు కదా దాసత్వం నుంచి. ఎట్లాగా? ఒక 32,000 మందికి దాటి వచ్చినారు తన వెంట. ఇజ్రాయెల్కు చెందిన వాళ్ళు సైన్యంగా మారి దేవుడు అన్నాడు, వీళ్ళ చేతికి అప్పచెప్తే మేమే గెలిచినాం అనుకుంటారు వారు అన్నాడు దేవుడు. పంపించేమన్నాడు. అక్కడ ఉన్న వృత్తాంతం అంతా షార్ట్ గానే చెప్తున్నాను. నీళ్ళ దగ్గర తీసుకెళ్ళమన్నాడు. గతికిన వాడిని తీసుకో అన్నారు. ఒక స్టైల్లో నీళ్ళు తాగేవాడు. స్టైల్ కూడా ఏమంటారు, వాళ్ళు చూస్తున్నారు, వీళ్ళు చూస్తున్నారు, ఏమనుకుంటారు అంతా లేకుండా ఆత్రపడి దప్పిక తీర్చుకున్న వాళ్ళు. వాళ్ళని 300 మందిని ఏరి పక్కకు పెట్టమన్నాడు దేవుడు. అంటే వారికి ఆత్మగౌరవం లేదు, వారి దృష్టికి వారు అల్పులు. ఇప్పుడు జ్ఞానులను సిగ్గుపరచడానికి వెర్రి వాళ్ళని చెప్పి చేతి పట్టుకుంటాడట కదా. ఏ శరీరం కూడా ఆయన ఎదుట అతిశయించకుండా అట్లుంది కదా. యుద్ధశూరులు అంతా గతంలో యుద్ధాలలో రాటు తెలిన నాయకులు కాకుండా ఎందు పనికిరాని వాళ్ళను 300 మందిని ప్రత్యేకించుకోమని చెప్పినాడు దేవుడు. వారిని వెంట తీసుకెళ్లి గిద్యోను 100,000 మంది ఉన్న శత్రు సైన్యాన్ని గెలిచినాడు. ఏమన్నా పొత్తుందా ఉన్న పరిస్థితికి, జరిగిన ఆ సంఘటనకి, దొరికిన విజయానికి పొత్తు లేదు. ఇది ఏంటి, దేవుని హస్తం అన్నాడు దేవుడు. భూమి కంటే ఆకాశం ఎంత ఉన్నతమో, మీ తలంపుల కంటే నా తలంపులు అంత అత్యున్నతం. చోటి భూ దేవునికి నమ్ము, దేవుణ్ణి, దేవుని పైన ఆధారపడు, దేవుని పైన ఆధారపడు. ఆయన కార్యాలు చూస్తావు కదా, అప్పుడు ఊహకు మించి ఉంటాయి దేవుని కార్యాలు. 100,000 మంది ఉన్న సైన్యాన్ని దేవుడు అప్పచెప్పినాడు, దాసత్వం నుంచి విడిపించినాడు గిద్యోను తన ప్రజలని. యాజిపోతుల గ్రంథంలో 6:9 ఏమంటున్నాడు గిద్యోనుతో, నీకు ఇప్పుడు ఉంది చూడు బలం, ఆ బలంతో వెళ్ళు, సాక్షిగా ఉండడానికి వెనకాడుతున్నది. ఇప్పుడు పిలిస్తే సేవకు, నువ్వు చదువులేదు కదా అని ఆగిపోయినావు. దేవుడికి చోటివు, ఇవన్నీ దాటి దేవుడు తన కార్యాలు జరిగిస్తాడు. దేవుడు ఏమంటున్నాడు గిద్యోనుతో, నీకు ఇప్పుడు ఉంది చూడు ఆ బలంతో వెళ్ళు, కొంచెం బలం ఉన్నా పర్వాలేదు, ఎందుకు ఈ బలంతో పనే లేదు. వెంటుంటాడు దేవుడు, జయమిస్తాడు దేవుడే. కాబట్టి ఈయనకి ఇంకొంచెం ఎక్కువ కండలు ఉంటే తేడా కాదు కదా. అందుకే ఏమంటున్నాడు దేవుడు, ఇప్పుడు ఇక్కడ చూడు ఈ బలంతో వెళ్ళు, గెలుస్తావు అన్నాడు కదా. అట్లాగే నా కృప నీకు చాలు అన్నాడు కదా దేవుడు. అప్పుడు బలహీనత ఎందు నా శక్తి నీ యందు పరిపూర్ణమవుతుంది అన్నాడు దేవుడు. అపొస్తలుడైన పౌలు అంటాడు, నేను బలహీనతల యందు కూడా అతిశయిస్తున్నాను, ఎందుకు ఈ బలహీనతలో దేవునికి చోటు నాకు అన్న. బలహీనతలో దేవునికి చోటు, వాడు బలహీనతల యందు అతిశయిస్తా అన్నాడు. దేవుడు జయమిచ్చినాడు. భూలోకాన్ని తల క్రిందులు చేసేవానిగా వాడుకున్నాడు కదా, లోకమంతా సువార్త ప్రకటించడానికి వాడుకున్నాడు దేవుడు. అయితే ఆయన అంటాడు ముసలితనంలో, అందరికంటే ఎక్కువ ప్రయాసపడ్డా అని చెప్పినప్పుడు ఏమంటాడు, ప్రయాసపడింది మేము కాదు దేవుని కృపే అంటాడు. దేవుని కృప అంటే దేవుని దయ. నీ పక్షంగా ఎట్లా ప్రయాసపడుతుంది కృప? ఆ కృప నీ చాలు అని దేవుడు అంటే, నేనే నీకు తోడు అన్నమాట. తన పక్షంగా నడిచి దేవుడు తనకు బలం ఇచ్చినాడు, జయం ఇచ్చినాడు, ఆలోచన చెప్పి ఆదుకున్నాడు, ప్రాణం దక్కించినాడు. కాబట్టి ఈ వాగ్దానం మనకుంది. గిద్యోనుతో దేవుడు అన్నాడు కదా, ఇప్పుడు నీకు ఉంది చూడు ఈ బలంతో వెళ్ళు గెలుస్తావు. అట్లాగే నా కృప నీకు చాలన్నాడు కదా దేవుడు, గెలుస్తావు తప్పక. మరి సాక్షిగా ఫలించు, ఇంకెందుకు ఆగుతావు? కులం అని మనిషి అంటే నువ్వు ఆగిపోయినావేమో. ఒక్క మనిషి నుంచి అందరిని తెచ్చినాడు దేవుడు. అందరు సమానం దేవునికి. మనుషులు కట్టుకున్న గొడవలేవి. కాబట్టి నువ్వు సరిపోవని మనుషులు అంటే పట్టించుకోక మాట. దేవునికి ముఖ్యం, నువ్వు దేవునికి ప్రియం కదా. కృపని చాలని దేవుడు అంటుంటే ఆగుతావు ఎందుకు? చదువు కాదు, రూపం కాదు, దేవుని తోడుంటే చాలు, నువ్వు గెలుస్తావు. ఎప్పుడైనా ఎక్కడ. కాబట్టి నా కృపని చాలు,
అనే మాట జ్ఞాపకం చేసుకో. విద్యునితో చెప్పినాడు, ఎప్పుడు నీకుంది చూడు ఆ బలం తేలిపో, నేనున్నా నీ తోడన్నాడు. మొదటి దిన వృత్తాంతం 20:17-25 ఇచ్చుట మూడు రాజ్యాలు దండెత్తి యెహోషాపాత్ రాజు దేశం మీదకి వచ్చినప్పుడు రాజు నిల్చున్నాడు, సైన్యం అంతా నిల్చున్నారు, మగవాళ్ళు ఆడవాళ్ళు చిన్నపిల్లలు ముసలోళ్ళు అంతా నిలిచి మొరుగుపెట్టినారు దేవునికి. అన్నారు ప్రభమ్మ శక్తి సరిపోదు, మూడు రాజ్యాలు దండెత్తి వచ్చింది. ఇంకేమంటున్నాడు, మాకు ఐడియా కూడా రాడండి ఏం చేయాలో, దిక్కు తోచదు. దగ్గర ఇద్దరు విట్స్ అండ్ మనిషి సామాన్యంగా ఎట్లా ఇస్తే బాగుంటుంది ఎట్లా ఇస్తే బాగుంటుంది ఆలోచన చేస్తాడు కదా. ఏమంటున్నాడు యెహోషాపాత్, మాకు ఐడియా కూడా రాడండి. దేవుని మాట దజనం పెట్టుకోవచ్చు, సావు ఖాయమే. వారు వచ్చి చిత్తుకు ఓడించి మొత్తం దాసదాసులుగా పట్టుకెళ్ళిపోతారు, దేశం ఎడారైపోతుంది, అంత దోచుకుని పోతారు వాళ్ళు, ఏం మిగిలింది ఇంకా. అది పరిస్థితి. నిస్సహాయంగా ఏమన్నారు, నువ్వన్నీవే మాకు దిక్కు అన్నారు. అప్పుడు తోడు ప్రవచన రీతిగా మాట్లాడి ఏమన్నాడు, నేనే దిక్కు అన్నావు కదా, నేనే ఆధారం అన్నావు కదా, సరే నేనే చేస్తా యుద్ధం, నువ్వు యుద్ధం చేసేది లేదని చెప్పాడు. అయితే వారు పాడుతూ పోతుంటేనంట స్తుతిగానాలు చేస్తూ పోయినారంట. యుద్ధానికి కత్తి పట్టుకోవాలి కదా, వీళ్ళు వాయిద్యాలు పట్టుకొని పోయినారు. మన భాషలో చెప్పుకోవాలనుకుంటే ప్యాడ్స్ తీసుకొని పోయినారు, కీబోర్డ్ తీసుకొని పోయినారు, ఇంకా వాయిద్యాలు పట్టుకుని పాటలు పాడుకుంటూ స్వరం ఎత్తి పాడుకుంటూ పోయినారు. దేవుడట మాటుగాలను పెట్టినాడట దేవదూతల నుంచి నాడేమో. ఈ వచ్చిన ముగ్గురు రాజులు వారి సైన్యాలు ఒకరినొకరు చంపుకొని ఏం మిగిలకుండా అయిపోయినారు అంతా. వీరికి పనే లేకపోయింది. వీరికి ఏ పని మిగిలింది, వెళ్ళి వెండి బంగారాలు, వెలగల రాళ్ళు, వజ్రాలు, చాలా ఖరీదైన దుస్తులు. అక్కడ సైన్యం అంతా చచ్చిపోయినారు కదా, అక్కడ నుంచి తెచ్చుకోవడానికి సరిపోయింది. ఇప్పుడు చూడని సంపద చూస్తున్నారు కదా వాళ్ళు, ఎవరు తెచ్చినారు, ఆ బాబు శత్రువులు తెచ్చినారండి. దీవించడానికి దేవుడు శత్రువును వాడుకున్నాడు చూడండి. వాళ్ళ ఉద్దేశం ఏంటి, దోచుకొని పోతాం. ఏం జరిగింది, దోపుడు సొమ్ముగా మారినారు. ఇట్లా మార్చినాడు దేవుడు పరిస్థితి. నువ్వు నమ్మితే దేవుడు నీ కొరకు ఏమైనా చేస్తాడు. నాకు చిన్నప్పటి నుంచి ఉన్నాడు ఇస్సాకు అని దేవుని సార్ భార్య జాన్ మధులాగా. తన చెల్లెలు పెళ్లి ఉండేది, అప్పుడు వెళ్ళి తన తాతని అడిగినట్టు. తన తాత చాలా ఆస్తిపరుడు, చాలా ఐశ్వర్యవంతుడు, ఊరి పెద్ద, చాలా మంది పెళ్లిళ్ళు చేసినాడట. ఆయన ఇస్సాకు అడిగితే చాలా తిట్టేసినాడు, దేవుని నమ్మినారు కదా అని వారిని వెళ్ళేసినారు, మంత్రక్రియలు చేసినారు, వాళ్ళ మీద పగపట్టినారు. తన చెల్లెడు పెళ్లి చెడగొట్టడానికి గుంపు తయారు చేసి పంపినాడు వాళ్ళ తాత. అంత ఇంత కోపం, అంత పగ. అప్పుడు చెల్లెడు పెళ్లి ఘనంగా వైభవంగా దేవుడు జరిగించినాడు. పెళ్లి చెడగొట్టడానికి వచ్చిన వాళ్ళు పోతే తాత అడిగినాడట, చెడగొడతామని అన్నారు కదా, ఏమైంది అంటే అంత వైభవంగా పెళ్లి మేము చూడలేదు, చేయడం కాదు కనీసం మేము చూడలేదు అని చెప్పిన. అది విని ఆ తాత ఏడ్చినాడట, ఎక్కెక్కి ఏడ్చినాడట. ఎంతమంది పెళ్లి చేసిన నా మనవరాలకి నేను సాయం చేయలేదు అని ఏమనుకున్నాడు, కాళ్ళ దగ్గరకు వస్తారు వాళ్ళే, సాయం చేయకపోతే ఎందుకు పెళ్లి చేస్తారు ఆయన చెప్పినట్టు అనుకున్నారు. అది దేవుడు ఆదుకున్నాడు. అప్పుడు తాత ఈడ్చినాడట, ఎక్కెక్కి ఈడ్చినాడు. అప్పుడు ఏమైందో మళ్ళీ చెప్తా, పెళ్లి కొరకు అప్పు కూడా చేసినాడు ఇస్సాకు. బాప్తిస్మాలు ఎక్కువ అప్పు చెప్పిన తనకి, ఒక బాప్తిస్మం ఇచ్చే వేళ రాత్రిపూట కన్నీరు కార్చినాడట. చెల్లెలు పెళ్లి గప్పైంది, నేను మళ్ళీ నా పని చేసుకుని తీర్చాలేమో, నీ ఇప్పుడు ఇచ్చేది ఆఖరి బాప్తిస్మమేమో అని ఏడ్చినాడట. కళ్ళ నీళ్లు బాప్తిజం తొట్లు నీళ్ళలో పడ్డాయి. అప్పుడు ఉరిమిందట, మెరిసింది, మెరిసి గంభీరంగా దేవుని స్వరం వినిపించిందట. దాచబడిన నిధులు నీకు ఇస్తా అన్నాడట దేవుడు, దాచబడిన నిధులు. ఏం జరిగింది తర్వాత, ఈ తాత ఏడ్చినాడు కదా, ఎక్కెక్కి ఏడుస్తూ చచ్చిపోయినాడు. చూడు, పెళ్లిని అడ్డగించాలని చూసినాడు, ఆ పెళ్లి మాట ఎత్తి చచ్చిపోయినాడు. దేవుడు మొత్తినాడు, తాత చచ్చిపోయినప్పుడు శవం ఇంకా పాతిపెట్టక ముందే ఆయన చెందిన సొమ్ము, ఆయన దాచిపెట్టుకున్న ధనం అంతా తెచ్చి పెట్టి
అన్నదమ్ములు పంచుకున్నారు. మరి ఇస్సాకు తండ్రికి రావాల్సింది వాళ్ళకి ఇస్తే అప్పులు తీర్చుకున్నాడు. నువ్వు చూడు అనుకున్నాడు ఎప్పుడన్నా తాత దాచుకుంటే దొరుకుతుంది అనుకోలేదు కదా, బ్రతుకుంటే ఇవ్వలేదు కదా, శిక్ష పెట్టినాడేమో. మరి ఇస్సాకు పేరు తలుసుకుంటే నిజం చెప్పినాడు. దేవుడు అన్నాడు కదా దాచబడిన నిధులు నీకు ఇస్తా, అట్లా ఇచ్చినాడు, అట్లా అప్పులు తీర్చినాడు. ఇది మన ఊహల్లో ఉండదు కదా, మన ఆలోచనలో రాదు. దేవుడు నీ పక్షంగా ఉంటే ఏమైనా చేస్తాడు. మొదటి రాజును 7:14-20 వరకు ఈ చోట కరువు ఉన్నప్పుడు చెప్పినాడు ఏమని, రేపటికి సమయానికి సమృద్ధి అన్నాడు. అప్పుడు రాజు పక్కకున్న అధికారి ఏమన్నాడు, ఆకాశపు వాకిళ్ళు దేవుడు విప్పితే కూడా ఇది వీలైతుందా అన్నాడు. అంటే ఎలీషా ప్రవక్త చెప్పినాడు, చెప్పింది దేవుడు అది జరుగుతుంది, నువ్వు నమ్మలేదు కాబట్టి నువ్వు చూస్తావు కానీ అనుభవించవని చెప్పినాడు. అట్లనే జరిగింది. తెల్లవారి ఏం జరిగింది, తెల్లవారి వరకు వారి మీదకి దండెత్తి వచ్చిన సైన్యానికి రథాల శబ్దాలు దేవుడు వినిపించినాడు. వారు అనుకున్నారు ఇజ్రాయెల్ దేశపు ఆ రాజు ఇంకా వేరే రాజులను తెచ్చుకున్నాడేమో సాయానికి అని భయపడి పారిపోయినారు. వారి డేరాలు వదిలిపెట్టి, వారి గుర్రాలు వదిలిపెట్టి, వెండి బంగారాలు వదిలిపెట్టి, తినే వస్తువులు దుస్తులు వదిలిపెట్టి పారిపోయినారు. శత్రువు మోసుకొచ్చినాడు కదా అంతా. కరువు ఉన్న సమయంలో సమృద్ధి దేవుడు అందించినాడు అంతే. 24 గంటల్లో మారిపోయింది పరిస్థితి. ఇది ఎట్లా జరుగుతుంది అని అడిగిన ఆ అధికారి రాజు నియమించినాడట అంత తోసుకోకుండా లైన్ లో పెట్టమని చెప్పి, లైన్ ఎక్కడ తొక్కి చంపినారు ఆయనని. దేవుడు చెప్పింది అక్షరాలు జరిగింది, నువ్వు చూస్తావు కానీ అనుభవించు అన్నాడు కదా. దేవుడు చూసినాడు చచ్చినాడు. అట్లా కూడా దేవుడు చేస్తాడు కదా, ఎన్ని విధాల దేవుని కార్యాలు మన ఊహకు మించి కళ్ళు కూడా మనకు అనిపించదు. 2 రాజులు 3:6-20 వరకు ముగ్గురు రాజులు దండెత్తిపోయినారు యుద్ధానికి ఏదోము ఏడారి మార్గంలో. 7 రోజుల ప్రయాణం అయిన తర్వాత నీళ్లు అయిపోయిన తీసుకుపోయిన నీళ్లు ఏదోము ఏడారి మార్గంలో పోదామని దేవుణ్ణి మొక్కని రాజు చెప్పినాడు, ఇజ్రాయెల్ దేశపు రాజు చెప్పినాడు. యెహోషాపాతు ఉన్నాడు, దేవుని దగ్గర విచారణ చేద్దామని అనొచ్చు అనలేదు. ఆ ఇజ్రాయెల్ రాజుతో అంటున్నాడు, నా ప్రజలు నీ ప్రజలు అంటాడు, ఎట్లా చెప్తే అట్లా చేస్తానంటాడు, దారిలో తీసుకుపోతే ఆ దారిలో ఇంటి వస్తా అంటాడు. దేవుణ్ణి ప్రేమించని వాళ్ళతో నీవు సహవాసం చేయకు, స్నేహం చేయకు, చెడిపోతావు, దేవుడు నీకు శత్రువు అవుతాడు. ఈ సందర్భం ఇట్లాంటి పనులను బట్టే యెహోషువను గద్దించినాడు దేవుడు. దేవుని ప్రేమించని వాళ్ళతో స్నేహం ఎందుకు చేసినావని పడవలు చేసి బంగారం తీయడానికి ఓఫీర్కు పంపితే దేవుడు ఆ బద్దలు కొట్టినాడట. దేవుడే నీకు శత్రువు అయితే నీ దిక్కెక్కడ, నీకు ఆపదొస్తే దేవుని పాదాలు బట్టి మొరపెడతావు కదా, దేవుడు నీకు శత్రువు అయితే ఎవరు చెప్పుకుంటావు, కష్టం కదా. కాబట్టి దేవుని ప్రేమించని వాళ్ళతో సహవాసం చేయకు, స్నేహం చేయకు అట్లని చెప్పి పొత్తు లేకుండా ఉండలేము కదా. ఉంటది వ్యవహారం వారితో, దేవుని నమ్మని వాళ్ళతో వ్యవహారమే లేకుండా వీలు ఉండదు. అట్లాంటి హిమాలయాస్ పోయి కూర్చోవాలి, పను అంతా చూసుకో, వాటితో సహవాసం చేయకు, స్నేహం చేయకు, చెడిపోతావు అనవసరంగా. వారి శాపాలు నష్టాలు కష్టాలు కూడా నీకు వస్తాయి. ఎడారి మార్గంలో పోయినాడు యెహోషాపాతు కూడా వారి వెంట నీళ్లు లేకుండా అయిపోయినాయి. అప్పుడు అందరు చచ్చిపోవాలి. ఈ సైన్యం 3 రాజులు వారి సైన్యం, ఒక్కొక్కరి సైన్యం 3 సైన్యాలు చచ్చిపోవాలి ఎడారిలో దాహానికి. అప్పుడు దేవుని దగ్గర విచారణ చేద్దామన్నాడు యెహోషాపాతు. ఎలీషా ప్రవక్తని పిలిపించినారు. దేవుడు ఏం చెప్పినాడు, గుంటలు తోమన్నాడు లోయలో. దేవుడు నీళ్లు ఇవ్వడానికి గుంటలు తోమన్నాడు. లోయనే నీళ్ళు వస్తే నిలుస్తాయి కానీ వీరి వీరిని ఆలోచింప చేయడానికి కావచ్చు, దీని నిండా నీళ్ళు వస్తాయి, బోళ్ళ నీళ్ళు వస్తాయి ఆగొచ్చు. వారి వెంట ఒంటెలు, ఏనుగులు, గుర్రాలు, పశువులు అన్ని కూడా ఉన్నాయి. ఒక ఒంటె నీళ్ళు తాగితే 5-6 బిందెలు నీళ్ళు తాగుతుంది ఒకసారికి. అయితే వీరు ఏమని ఆశపడి ఉంటారు, సరే కొని పశువులు సస్తే చావని, కొంచెం నీళ్లు దొరికితే చాలు దాహం తీసుకుంటాను ఇప్పుడు, అది కదా వారి ఆశ. ప్రాణం తగ్గుతుంది ఆ గంటకి, ఇంత అవసరత. దేవుడు ఏం చేసినాడు, తెల్లవారి అల్లోయ అంతా నీళ్లతో నింపినాడు. వాళ్ళు తొవ్విన గుంటల్లో నీళ్ళు రాలేదు, నీళ్ళు ఏమైపో వచ్చినాయి, ఏదోమో ఎడారి మార్గంలో వారిని నడిచొచ్చినాడు చూడు, ఆ దారిలో నీళ్ళు రప్పించినాడు దేవుడు.
వారికి వారికి తెలుసు ఆ దారిలో నీళ్లు లేవు, అందుకే ఆపద వచ్చింది. నీళ్లు రప్పించింది దేవుడే అని ఒప్పించడానికి వారు నడిచొచ్చిన దారిలో ఎడారిలో నుంచి నీళ్లు తెప్పించినాడు దేవుడు. ఎడారిలో నీళ్లు వస్తాయా? ఎంత వర్షం పడ్డా ఇంకిపోతాయి కదా. అక్కడి నుంచి నీళ్లు రప్పించి ఇల్లో ఎంత నింపినాడు దేవుడు వారికి, వారి పశువులకు సరిపడే. దేవుడు అన్నాడు, ఇది నా దృష్టికి చిన్న విషయం, యుద్ధంలో కూడా జయమిస్తాడు కదా. ఊహకు మించి దీవిస్తాడు దేవుడు. మీ తలంపుల కంటే ఆయన తలంపులు చాలా ఉన్నతంగా ఉంటాయి. దేవునికి చోటు ఇవ్వందుకి దేవుని నమ్మి దేవుని పైన ఆధారపడి 139వ కీర్తనలో ఆఖరి వచనాల్లో ఉంటది, నీ గురించి దేవునికున్న తలంపులట ఇసుకరీముల కంటే విస్తారమాట. సముద్రం ఒడ్డున ఇసుకుంది, అడుగున ఇసుకుంది, చెరువు గట్టున ఇసుక ఉంది, ఎడారిలో చాలా ఇసుక ఉంది. అంత ఒక దగ్గర ఇస్తే అది ఎంతో, ఆ ఇసుకరీముల కంటే దేవునికి నీ గురించి ఉన్న తలంపులే ఎక్కువట. అంత నీ గురించి ఆలోచించే దేవుడు నీ కొరకు అన్నీ చేస్తాడు. నీ కొరకు ప్రాణం ఇచ్చిన దేవుడు ఏం దాచుకోడు, తప్పక ఆదుకుంటాడు నిన్ను. ఊహకు మించి దీవించే సమర్థుడు. అపొస్తల కార్యాలు 27:23-24 వరకు. రోమాకి తీసుకెళ్తా ఉన్నారు అపొస్తలుడైన పౌలుని. పడవ బద్దలైంది. దానికి ముందు ఏం జరిగింది, 14 రోజులు తుఫానులో చిక్కుకున్నారు. ఇంకా ఆశ లేదు కాబట్టి ఏం చేసినారు, పడవలో ఉన్న వస్తువులు పారేయడం మొదలుపెట్టినారు. ప్రాణం దక్కితే చాలు, భోజనం మానేసినారు. ఇక సాగు దగ్గర వచ్చినప్పుడు ఎవడి తినాలనిపిస్తుంది. అయితే అపొస్తలుడైన పౌలు ఏమంటున్నాడు, తను భోజనం చేసి వారిని భోజనం చేయమంటున్నాడు. అయ్యలారా ధైర్యం తెచ్చుకోండి అంటున్నాడు. ఏమంటున్నాడు, నేను ఎవరికి చెందిన వాడనో, నేను ఎవరిని సేవిస్తున్నానో, ఆ దేవుడు తన దూతను పంపించినాడు, చెప్పినాడు నేను సావనట, నాతో ఉన్న మీరు కూడా సావనట అని చెప్పి అట్లా ఆదుకున్నాడు దేవుడు. అయితే 2 మాటలు గుర్తు చేస్తున్నాను, దేవునికి చెందాలి. ఎట్లా చెందుతాం, హృదయంలో నమ్మి నోటితో బలకాలి. యేసుప్రభువని ఒక్కడవే దేవుడు అని నమ్ముతున్నా, నాకు దేవుడు అని నమ్ముతున్నా, సిలువలో చనిపోయి తిరిగి లేచింది నా కొరకని నమ్ముతున్నాను, నా పాపం క్షమించు, నా ఆత్మలో ఉండు అని నువ్వు పలకాలి నమ్మి. ఎప్పుడు ఉన్నా పలుకు, ఇల్లు ఉడుస్తూ పలుకు, వంటొండుతూ లేదా పొలం దున్నుతూ, కానీ నువ్వు సొంత పలకాలి. మనుషుల కొరకు చేసే పని కాదు ఇది, నువ్వు మనసారా దేవునికి చెప్పే మాట ఇది. బయటికి పలకాలి, నువ్వు యేసుప్రభువను ఒక్కడవే దేవుడు అని నమ్ముతున్నా, నాకు దేవుడు అని నమ్ముతున్నా, సిలువలో నువ్వు చనిపోయి తిరిగి లేచిన నమ్ముతున్నా, నా పాపం నీ దగ్గర ఒప్పుకుంటున్నా, నన్ను క్షమించు, నా ఆత్మలో ఉండు. పలికినప్పుడు దేవునికి నీకు సంబంధం అవుతుంది, దేవునితో నీకు సంబంధం అవుతుంది. మీ ఇంటి పక్కకు ట్రాన్స్ఫార్మర్ ఉంటే ఇంట్లో లైట్ రాదు, ఇంటి పక్కకు కరెంట్ స్తంభం ఉంటే కూడా మీ ఇంట్లో లైట్ రాదు. కనెక్షన్ తెచ్చుకోవాలి కదా, దేవునితో సంబంధం ఏర్పాటు చేసుకోవడానికి ఇది మొదటి అడుగు, నమ్మి పలకమన్నాడు దేవుడు. 2వ అడుగు, నీళ్ళలో దిగి బాప్తిస్మం. ఒకసారి నీళ్ళలో ముంచదీస్తారు, దేవునితో ప్రమాణం చేసినాక అర్థం ఏంటి, యేసుప్రభు తన రక్తం అంతా భూమి మీద ఒలికించినాడు, భూమి మీద సంతకం పెట్టినాడు ఆయన రక్తంతో. మీ పాపం క్షమించింది నాకు ఇష్టం, నేను వచ్చి మీ ఆత్మలో ఉండేది నాకు ఇష్టం, మీరు చనిపోయినప్పుడు మీరు వచ్చి నాతో ఉండేది నాకు ఇష్టం. సంతకం పెట్టినాడు భూమి మీద. నీళ్ళలో దిగి దేవునితో నువ్వు ప్రమాణం చేసినప్పుడు ఆయన సంతకం పక్కకు, నీ సంతకం రక్తంతో ఆయన సంతకం పెట్టినాడు కదా భూమి మీద, ఆ సంతకం పక్కకు నీ సంతకం. యేసుప్రభు నువ్వు ఇచ్చే పాపక్షమాపణ నాకు కావాలి, నువ్వు వచ్చి నా ఆత్మలో ఉండాలి, నేను వచ్చేప్పుడు నీతో ఉండాలి, నాకు ఇష్టమే అని నీ సంతకం. ఇద్దరు సంతకం చేస్తే అగ్రిమెంట్ పూర్తవుతుంది కదా, అది దేవునితో సంబంధం స్థిరమైతుంది. పెళ్లికి ముందు పూలు పండ్లు ఎంగేజ్మెంట్ అవుతుంది, అయినాక అందరి ముందు తాళి కడతారు, సంబంధం స్థిరమైతుంది కదా, సాక్ష్యం అందరి ముందు తాళి కడతారు. అట్లాగే హృదయంలో నమ్మి నోటితో పలికితే సంబంధం మొదలైతుంది, నీళ్ళలో దిగి ప్రమాణం చేస్తే సంబంధం స్థిరమైతుంది. ఏమైతుంది అప్పుడు, బాప్తిస్మంలో పుట్టుకతో వచ్చిన మన పాప గుణం తీసేసి యేసు ప్రభు తన గుణం ఇస్తాడు. పాప నరునికి పాప సంతానమే పుట్టేది, గుణం చెడ్డది పుట్టుకతో, అందుకే పాపం ముడగట్టుకుంటాడు మనిషి. ప్రభు నన్ను క్షమించమన్నప్పుడు మూట తీసేస్తాడు దేవుడు, వదిలిపెడితే ఇంకా 4 మూటలు తయారు చేసుకుంటావు, గుణం చెడ్డది. నీళ్ళలో దిగి దేవునితో ప్రమాణం చేస్తే మన గుణం మార్చి ఆయన గుణం ఇస్తాడు యేసు ప్రభు.
మనకు శక్తి ఆయన శక్తిస్తాడు బ్రతకడానికి, గెలవడానికి, పవిత్రంగా యేసుప్రభుల బ్రతకడానికి ఆయన శక్తిస్తాడు మనకు. ఇది బాప్తిస్మం అంటే. మరి ఇంకో మాట, బాప్తిస్మం అంటే ముద్ర, దేవుని ముద్ర మన పైన, దేవునికి చెందినట్టు. దేవుని తన నిబంధన చేయిస్తా, నీకు నేర్పిస్తా, నీకు ఇష్టమైతేనే పలకాలి. అందుకొని పలికే మాట కాదు, నీకు దేవునికి మధ్యలో నిబంధన, బలవంతం లేదు, నేను ఒట్టి నేర్పుతున్నా నీకు అంతే. నీకు ఇష్టమైతే మనసారా పలుకు, చేతులు జోడించి, తల వంచి, కళ్ళు మూసుకొని, యేసుప్రభువా నీ కొరకు నేను బ్రతుకుతా అని బయటికి చెప్పు పలికి. యేసుప్రభువా నేను నీ కొరకు బ్రతుకుతా నాయన, నీతో నిబంధన చేసుకుంటున్నా ఈరోజు. యేసుప్రభువా నాకు తోచినట్టు బ్రతకను, నువ్వు చెప్పినట్టే బ్రతుకుతా. యేసుప్రభువా ఎక్కడున్నా ఎప్పుడైనా నీకు తగ్గట్టు బ్రతుకుతా ప్రభువా. నా జీవితంలో మొదటి స్థలము నీకు. బయటికి పలుకొచ్చు, గట్టిగా అరిచి పలుకు, యేసుప్రభువా నా జీవితంలో మొదటి స్థలము నీకు నాయన, నా ప్రాణం కంటే ఎక్కువగా నిన్ను ప్రేమిస్తా, అవసరమైతే నా ప్రాణం ఇస్తా, గాని నిన్ను విడిచిపెట్టను ప్రభువా, నిన్ను సర్దుకోకుండా బ్రతుకుతా. యేసుప్రభువా నేను ఇష్టంగా లోబడతా, సమ్మతించి నీతో కలిసి నడుస్తా, ఏ దారి నడిపినా, ఏ పిలుపుతో పిలిచినా నేను సమ్మతించి కలిసి నడుస్తా ప్రభువా. యేసుప్రభువా నాకు తోచినట్టు బ్రతకను, చెప్పినట్టే బ్రతుకుతా. బైబిల్లో నువ్వు చెప్పినట్టు బ్రతుకుతా. యేసుప్రభువా నా జీవితం, రేపు ఈ రోజు రేపు నా నిత్యత్వం నీతో ముడిపెట్టుకుంటున్నాను ప్రభువా. ఎప్పటికీ నిలిచే తీర్మానం, నా తీర్మానం పైన నీ ముద్ర వేయి ప్రభువా, స్థిరపరచు ప్రభువా. యేసుప్రభువా నమ్మకమైన సృష్టికర్త, నా ప్రాణం, ఆత్మ, శరీరం నీ చేతికి అప్పగించుకుంటున్నాను. నా ఆఖరి ఊపిరి వరకు, నీ రాకడ వరకు తొట్టిల్లకుండా నన్ను కాపాడు, నిందారహితంగా నన్ను నిలబెట్టు. యేసుప్రభువా నా జీవితాన్ని బట్టి నీకు ఉన్నత మహిమ కలగాలని నేను కోరుకుంటున్నాను. ఆ రీతిగా నన్ను దీవించు, నా జీవితానికి పని చెప్పు, నా జీవితానికి అర్థం కల్పించు. యేసుప్రభువా పరిశుద్ధాత్మతో నూతన ఆత్మాభిషేకం నా దయచు, నీకు ఇష్టమైతే 9 కృపావారాలు నా దయచు, నేను ధర చెల్లిస్తా, నా వంతు ప్రయత్నం చేస్తా ప్రభువా. పరిశుద్ధాత్మతో నన్ను నింపు, నూతన ఆత్మాభిషేకం నా దయచు. యేసుప్రభువా నీ రక్తంలో ఉన్న ఆశీర్వాదాలన్నీ నాకు ఇప్పుడు అనుగ్రహించు. యేసుప్రభువా నీ రక్తంలో ఉన్న సంరక్షణ నాకు, నా కుటుంబానికి, మా సంఘం సేవకు, మా ఊరికి దయచే ప్రభువా. ఇప్పుడు ప్రార్థించు యేసుప్రభువా, ఇప్పుడు మా మనసులో మౌనంగా ప్రార్థన చేయించును, మా కుటుంబాన్ని దర్శించు, రక్షించు, దీవించు నాయన. అమ్మ నాయన వైపు, భార్య భర్తల వైపు, మా కుటుంబాలు, వంశాలు, ప్రాంతాలు నువ్వు దర్శించు, రక్షించు, దీవించు ప్రభువా. మా గ్రామాన్ని దర్శించు, రక్షించు, దీవించమని అడుగు. నాకు శాప విముక్తి దయచే ప్రభువా అని అడుగు. నా కుటుంబానికి, మా వంశాలకు, మా ప్రాంతాలకు, మా గ్రామానికి శాప విముక్తి దయచే, మా గుంటూరుకి కూడా శాప విముక్తి దయచే, ఉజ్జీవం దయచే ప్రభువా అని అడిగి ఇప్పుడు నాలో, నా కుటుంబం, మా సంఘం సేవలు, మా గ్రామములు, మా గుంటూరులో ఉజ్జీవం దయచే ప్రభువా. శాప విముక్తి కలిగించు, ఆశీర్వదించు మమ్మలను, మా కుటుంబాలు, వంశాలు, ప్రాంతాలు, మా గ్రామాన్ని, మా గుంటూరుని ఆశీర్వదించు. ఆశీర్వాదం మిగలాలి ప్రభువా అని అడుగు. హల్లెలూయా, ఆశీర్వాదం మిగలాలి ప్రభువా. ఇంకా చెప్పు ముగింపులు, నీతో ఏకాంతంగా నేను సమయం గడుపుతా, నీతో ఏకాంతం పెంచుతా ప్రభువా. నాకు కనిపించు, నాతో మాట్లాడు, నీతో గడిపే ఏకాంతం నేను క్రమపరుచుకుంటా. నాకు కనిపించు, నాతో మాట్లాడు ప్రభువా. మనిషి రొట్టె వలన మాత్రం కాదు, దేవుని నోట నుండి వచ్చే ప్రతి మాటతో జీవిస్తాడు అన్నావు కదా ప్రభువా. నాతో మాట్లాడు నాయన, నీవొక్కడవే నాకున్నది, నా తండ్రి అవుతావు కదా. నాకు కనిపించు, నాతో మాట్లాడమని అడుగు.
హల్లెలూయా హల్లెలూయా. ప్రార్థన చేసుకో మనసారా. నువ్వు కొన్ని నేర్పినా నీకు, నువ్వు మనసారా మాట్లాడుకో. నీకు వచ్చిన భాషల్లో వచ్చిన తీరులో నీ తండ్రితో మాట్లాడుకో.